అయిపోయిన వచ్చే సెకండ్ వెర్షన్ మిమ్మల్ని అడిగానండి. ఇక్కడ బేసిక్ గా ప్రజలకి రెండు వెర్షన్స్ తెలియాలి కాబట్టి ఒక వెర్షన్ ఆల్రెడీ అటు మత్తయ్య గారు చెప్పేశారు, సాహిబ్ గారు చెప్పేశారు, రేపటి నుండి రెండో వెర్షన్ చర్చకు వస్తుంది కదా. ఆ చర్చకు వచ్చినప్పుడు ఆన్సర్ ముందే అడుగుతున్నా, అందుకనే ఈ నిర్మాణాలన్నీ ఇంకా వాస్తవంగా అయితే పాపం ఆయన సాహిబ్ గారు కుట్ర కుట్ర అన్నారు కానీ ఎలాగో చెప్పలేకపోయారు. ఇట్లాంటివే వస్తాయి, కొద్దిగా కొద్దిగా స్కెచ్ తయారు చేస్తే మనం ఇదే వస్తుంది, ఈ పాయింట్లే వస్తాయి కాబట్టి ముందే అడుగుతున్నా, అందుకని ముందే సమాధానం చెప్తారని. అందుకని నేను ఒకటి స్పష్టం చేయదలుచుకున్నాను, మీరు చేసే ఏది కూడా కరెక్ట్ అని నేను అనుకోవడం లేదు, మీరు చెప్పే వ్యాఖ్యానాలు ఏవి కూడా కరెక్ట్ అని నేను అనుకోవడం లేదు. భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ, ఇండిపెండెంట్ గా నడుస్తున్న పార్టీ, పార్టీ ప్రయోజనాలు దేశ ప్రయోజనాలే భారతీయ జనతా పార్టీకి ముఖ్యం కాబట్టి మీరు చెప్పినవన్నీ కూడా నిజమని నేను అనుకోవడం లేదు. భవిష్యత్తులో ఎటువంటి ప్రశ్న వచ్చినప్పుడు రైట్ ఫైనల్ గా సాహిబ్ గారు ఏమంటారు? సాయి గారు, ఇక్కడ అందరూ గమనించాల్సింది ఒకటే, ఈ రోజు ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఇక్కడ మీరన్నట్టు లేదా ప్రజలు కూడా ఈ రోజు అనుకున్నట్టు ఏంటంటే, భారతీయ జనతా పార్టీ అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ టిఆర్ఎస్ పార్టీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీని కార్నర్ చేస్తూ ఉన్నాయి. ఈ రోజు రాష్ట్రంలో వైసీపీ పార్టీ మమ్మల్ని చూసి భయపడుతుంది. వాస్తవంగా రాజీవ్ గాంధీ చెప్పొచ్చాడు, వాళ్ళు చేసేటువంటి విధానాల వల్ల ప్రజలు విసుకెత్తిపోయారు. ఈ రోజు వైసీపీ భయపడుతుంది. ఈ రోజు సాయి గారు వీళ్ళందరూ కలిసి తెలుగుదేశం పార్టీని కార్నర్ చేస్తున్న దీనికి ఉదాహరణ ఈ కేసు ఈడీ కప్పచేయటమే, మళ్ళీ పూర్వపరాలు తోగటమే. సాహిబ్ గారు ఒక్క మాట, మీరు మీకు నేను ఆ మ్యాటర్ అంతా నేనే ఇచ్చా మీకు. ఆ రెండో అనుమానాలు ఏమి రావాలి రేపు పొద్దున్న నుంచి మీకు, మీరు ఎలాగ అవతల వాళ్ళని కౌంటర్ చేయొచ్చో కూడా నేనే ఇచ్చేసాను మీకు కాబట్టి ఇక మళ్ళీ దాన్నే పట్టుకోవద్దు. నే మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, అసలు పెట్టుకున్న సంబంధం ఏంటి ఒక్క నిమిషం అంటే, ఇక్కడ రెండు పర్సన్స్ తెలియాలి కదా సార్ జనాలకి, స్టీఫెన్సన్ కి రేవంత్ రెడ్డికి సంబంధం ఏంటి, డబ్బులు ఎందుకు ఇచ్చాడు, ఎమ్మెల్సీ ఆయన. ఒక మాట వినండి, రేవంత్ రెడ్డి అనేటువంటి ఆయన చంద్రబాబు గారి మనిషా, లేకపోతే కనుక ఆయన ఏమన్నా కేసీఆర్ గారి మనిషా? ఆ రోజున కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, లేకపోతే రేవంత్ రెడ్డి డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయిపోతాడా? రేవంత్ రెడ్డి ఏమన్నా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి చంద్రబాబును పడగొట్టడానికి ఏమన్నా కేసీఆర్ కుట్ర పన్నుతారా? అట్లా అరెస్ట్ చేయించరు కదా. ఇవన్నీ కూడా ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి కదా. డబ్బులతో దొరికింది ఖాయం, మాట్లాడింది ఖాయం, ఇవన్నీ ఆడియో ప్రూఫ్స్ ఖాయం, అలాగే ఆయన ఫోన్ ఇన్నూ ఖాయం కాబట్టి దాన్ని మీరు ప్రజలు ఏ కోణంలో అర్థం చేసుకోవాలి, ఇవాళ తీసేయండి. అది ప్రజలు దానికి ప్రజలకి ఆ రోజు జరిగిన సంఘటనని ఏ కోణంలో మీరు జస్టిఫై చేస్తారు అది చెప్పండి చాలు. సాయి గారు, నేను ఇప్పుడు కూడా చెబుతున్నా, స్టీఫెన్సన్ గారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి రాజకీయ కుట్రలో భాగంగానే రేవంత్ రెడ్డి గారిని పిలవటం, అక్కడ డబ్బులు పెడతాం, అంతకు ముందు ఏసీబీ వాళ్ళతో మాట్లాడటం, ఆ కెమెరాల్లో రికార్డ్ అయింది, ఇది వాస్తవం. రేవంత్ రెడ్డి గారు డబ్బులు తీసుకొచ్చారా తీసుకురాలేదని ఈ రోజు కూడా చెప్పలేదు. డబ్బులు ఉన్నాయి, ఒకటే డబ్బులు పెట్టింది టిఆర్ఎస్ పార్టీ వాళ్ళే, అక్కడ వాళ్లే డబ్బులు పెట్టి వాళ్లే కెమెరాలు ఆన్ చేపించి ఆ ఏసీబీ వాళ్ళు కుట్ర పనే విధంగా. ఎందుకు అంటే, ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఆల్రెడీ అధికారంలో ఉంది, వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్లే కూల్చుకోవడానికి పెట్టారా? సాయి గారు, ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ పెడితే రేవంత్ రెడ్డి తన స్వహస్తాలతో త్యాగించిన మాట వాస్తవం కాదా? కేవలం నేను చెబుతున్నాను సార్, మీరు అన్నట్టు ప్రజలు ఈ రోజు అనుకున్నట్టు ఏంటంటే, ప్రజలందరికి తెలిసిపోయింది ఏంటంటే తెలుగుదేశం పార్టీని మూడు పార్టీలు కార్నర్ చేస్తున్నాయి, ఇది వాస్తవం. ప్రజలకు కూడా మేము చెప్తే ఏ పార్టీ కార్నర్ చేయాల్సిన అవసరం లేదండి, మీరే ఆల్రెడీ అయిపోయింది, కార్నర్ అయిపోయింది. సాహిబ్ గారు ఒక్క నిమిషం, మా అజెండా మాకుంది, జనసేన రాష్ట్రంలో అధికారానికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఫైనల్ గా నరేష్ గారు ఏమంటారు? ఒక్క నిమిషం వస్తున్నా ఆంజనేయ రెడ్డి గారు, ఒక్క నిమిషం సార్. సార్ ఇప్పుడు ఒక్కటే ఏం చెప్తున్నామంటే, ఇప్పుడు టీడీపీ పార్టీ కార్నర్ చేస్తుంది, మీరు ఇచ్చిన హింట్నే వాళ్ళు పదే పదే మళ్ళీ దాన్ని రిపీట్ చేయడము,
గతంలో జరిగినటువంటి కోర్టు తీర్పులు మొత్తం మాట్లాడుతూ వచ్చా. ఫస్ట్ ఏంటి కారణం చేస్తే ఎట్లా? ఎందుకంటే జనాలకు కూడా తెలియాలి విషయాలు. అంతేగాని ఈ రోజు జరిగినటువంటి విషయాలు సాహెబ్ గారు, ఒక్క నిమిషం సాహెబ్ గారు, సాహెబ్ గారు ఆయన మాట్లాడినండి, మనం ప్రజల ముందు చూస్తున్నారు, ఒక నిమిషం ఆయన మాట్లాడి. నేను ఒకటే చెప్పాల్సిన మిత్రుడికి చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ పార్టీని ఏ పార్టీ కార్నర్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అది కార్నర్ నుంచి గోతులో పడిపోయింది. మీరు ఇప్పుడు గోతులోనే ఉన్నారు. మీరు దాన్ని అర్థం చేసుకోకుండా ఇప్పటికి కూడా మళ్ళీ ఇంకేది మమ్మల్ని ఏదో కార్నర్ చేస్తారు, మమ్మల్ని ఏదో కార్నర్ చేస్తారు అని చెప్పి చెప్పుకోవడం వల్ల ప్రజల్లో ఇంకా కొంచెం అపసాయ పాలవుతారు తప్ప దాంట్లో మీకు ఉపయోగం పడేదైతే ఉందని చెప్పి నా ఆలోచన. నేను ఒకటే క్లియర్గా ఏమంటే, ఇప్పటికి కూడా దాన్ని మీరు దాన్ని సమర్థిస్తున్న విధానం చూసిరా, అది అది ప్రజల్లో ఇంకా చులకన భావం ఏర్పడుతుంది మీ మీద. అది మాత్రం చెప్తున్నాం, ఆ రోజు స్పష్టంగా ప్రజలందరూ చూసారండి, వీడియో చూసారు, వాయిస్ విన్నారు, అన్ని విన్నారు. దాన్ని డబ్బులు తీసుకొచ్చి టీఆర్ఎస్ పార్టీ పెట్టిందనో లేదా టీఆర్ఎస్ పార్టీ ఏదో కుట్ర చేసిందనో, రాజకీయ కుట్ర చేస్తారని మీ మాట వాస్తవం. కానీ రాజకీయ కుట్ర చేసింది టీఆర్ఎస్ పార్టీ కాదు, ఆనాడు ఉన్నటువంటి టీడీపీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రం రాజకీయ కుట్ర చేశారు. దాన్ని దాన్ని ఇప్పటికైనా సమర్థించి ఇంకా వేరే విధంగా పోకుండా చూసుకోండి దయచేసి. మళ్ళీ పదే పదే దాన్ని అనడం వల్ల ఇంకా వేరే ఆలోచన పబ్లిక్ వచ్చేసాయి కాబట్టి దయచేసి మాట దృష్టిలో పెట్టుకోండి అని చెప్పేసి మన సాయి గారికి తెలియజేస్తూ, సాయి గారు ఇక్కడ మీరు టీడీపీ సారీ టీఆర్ఎస్ వైసీపీ బీజేపీ మూడు ఒకటయ్యి టీడీపీని టార్గెట్ చేస్తున్నారు అని మీరు అంటున్నారు, ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్లస్ మన టీడీపీ అభ్యర్థి సాహెబ్ గారు కూడా అంటున్నారు. స్పష్టంగా చెప్పగలను, లైవ్ లో చెప్తున్నాను, వైసీపీ బీజేపీ మధ్య ఎంత దూరము, టీడీపీ బీజేపీ మధ్య అంతే దూరము, టీఆర్ఎస్ బీజేపీ మధ్య అంతే దూరము. వీఆర్ మెయింటైనింగ్, మేము సమాన దూరం పాటిస్తున్నాము. మా యొక్క అజెండా ఈ రాష్ట్రంలో జనసేన బీజేపీ కలిసి పనిచేసి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఈ రెండు రాష్ట్రాలు అధికారంలోకి రావడం మా అజెండా. మేము ఎవరితో భవిష్యత్తులో పొత్తు ఉండదనేది అనేక సార్లు మేము స్పష్టం చేశాము. ఈ రోజు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, ఎవరు న్యాయం చేయగలరు, ఎవరు నీతి నిజాయితీ పరిపాలన అందించగలరు, ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారనే విషయం రిలీజ్ అవుతున్నారు. కాబట్టి ఈ రోజు అక్కడ టీఆర్ఎస్ లో భావజాలంలో మార్పు వచ్చినా లేదా ఇక్కడ మార్పు వచ్చినా ఇది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తున్నారు తప్ప మాది ఒకటే స్పష్టము, మా అజెండా మేము ఆనవర్ ఓన్ భవిష్యత్తులో రెండు రాష్ట్రాల అధికారానికి రావడమే. అన్ని ప్రాంతీయ పార్టీలతోటి సమాన దూరం మేము ఉన్నాము. తప్పు చేసినప్పుడు మేము ఏ పార్టీని ఎవరిని కూడా